దిగ్గజం రామోజీరావుకు మద్దతుగా మాట్లాడేందుకు చివరికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మేధావి కావాల్సి వచ్చిందా అని సోషల్ మీడియాలో సెటైట్స్ వెల్లువెత్తుతున్నాయి. తన సామాజిక వర్గమైన చంద్రబాబు నాయుడికి ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కొన్నేళ్లుగా మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం కులాభిమానంతోనే చంద్రబాబుకు ఈనాడును దారాదత్తం చేశారనే విమర్శల్ని రామోజీరావు మూట కట్టుకున్నారు. బాబుకు రాజగురువుగా రామోజీరావు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్స్ లో ఆర్థిక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ 17 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ టీడీపీకి ఆడిటర్లు న్యాయవాదులకు సవాల్ విసిరారు. మార్గదర్శిపై సమావేశం పెడితే తను పిలిస్తే మార్గదర్శి తప్పేంటో చెప్తానని, ఒకవేళ తన వాదనలో పసలేదని నిరూపిస్తే కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పారు. ముఖ్యంగా టీడీపీకి ఆయన విసిరిన సవాల్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి స్వీకరించారు. తేదీ, సమయం, స్థలం నిర్ణయించాలని ఉండవల్లికి జీవీ రెడ్డి సూచించారు. తనతో డిబేట్ కు జీవీ రెడ్డి సిద్ధం కావడం సంతోషమన్నారు ఉండవల్లి. బహిరంగ చర్చకు తాను రెడీ అని ఆయన చెప్పారు. ఈ డిబేట్ లో రామోజీరావు పాల్గొనొచ్చని, అవసరమైతే ఆయన జోక్యం చేసుకోవచ్చన్నారు. సిఐడి దర్యాప్తు సందర్భంలో బెడ్ పై పడుకున్నట్టుగా తమ డిబేట్ లో ఆయన పడుకుని పాల్గొనవచ్చని చెప్పడం గమనార్హం. రామోజీ ఫిల్మ్ సిటీలో కాకపోతే తెలుగుదేశం కార్యాలయంలో డిబేట్ నిర్వహించాలని తన రెండో ప్రాధాన్యం కింద సూచించారు. ఇవి రెండు కాకపోతే బహిరంగంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించొచ్చన్నారు. వచ్చే నెల 14న ఆదివారం డిబేట్ కు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. అయితే కమ్మ సామాజిక వర్గం పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీ కోసం రామోజీరావు జర్నలిజం నైతిక విలువలన్నింటికీ పాత్రేశారనే విమర్శ ఉంది. ఇప్పుడు పీకల్లోతు కష్టంలో ఉన్నప్పుడు ఆయన తరపున బలమైన వాదన వినిపించేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి యువ మేధావి జీవీ రెడ్డి తప్ప మరొకరు లేరా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగుతోంది. టీడీపీ అధికారంలో ఉంటే మాత్రం ఆర్థిక మేధావులంటూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు తుర్లపాటి కుటుంబరావు, అలాగే బాబు హయాంలో ప్రభుత్వ పత్రికా సంపాదకుడిగా అధికార దర్పం ప్రదర్శించిన మరొక ఆయన, ఇక రామోజీరావుని వెనకేసుకొచ్చేందుకు ఈనాడు ఈటీవీలకు అభిప్రాయాలు చెప్పే టీడీపీ అనుకూల కమ్మ మేధావులు, పార్టీ నాయకులు ఏమయ్యారంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. రామోజీరావుపై నిజంగా ప్రేమే ఉంటే ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్ స్వీకరించే దమ్ము ధైర్యం ఒక జీవీ రెడ్డికి తప్ప ఆయన సామాజిక వర్గం నాయకులు మేధావులకు ఎందుకు లేకపోయిందనే నిలదీతలు వ్యక్తమవుతున్నాయి.